సన్సెట్ కంప్లీటెడ్. ఘోరంగా చల్లగా ఉన్నాయి వాటర్. లొకేషన్ చూడండి మస్తు ఉంది అసలు, చాలా క్లీన్గా. ఈ గుట్టలు చూడండి, గుట్టలు మాత్రం హైలైట్ కనబడుతున్నాయి. జెర్రి వాటర్ ఫాల్స్కి వచ్చినాం కదా, ఇంత పైకి కనబడుతున్నాయి చూడండి వాటర్. రాక్ ఫార్మేషన్ కూడా మస్తు ఉంది. ప్రతి 5 మినిట్స్కి ఒక లొకేషన్ వస్తుంది, ప్రతి దగ్గర ఆగుకుంటూ వెళ్తున్నాం మేము. మస్తు అనిపిస్తుంది ఆ లొకేషన్ మాత్రం. ఈ మస్తు ఉంది, క్లౌడ్స్ ఫార్మేషన్ మస్తు అనిపించింది. నేను మెయిన్ ఇట్లాంటివి ఒక లొకేషన్ చూద్దామని వచ్చిన నేను. వెరీ షార్ప్, రైట్ రైట్, జస్ట్ వావ్ అంటారు లొకేషన్స్. లొకేషన్ చూడండి ఎట్లుందో, అసలు ఎవ్వరు ఒక్క జనం లేదు, ఒక్క బండి లేదు, అసలు ఎవ్వరు లేరు. ఇట్లాగైనా ఒక టైగర్ వచ్చినా మేము ఏం చేయలేము, మా వెనక పడ్డా కానీ మా యొక్క ఎవరు కాపాడడానికి కూడా ఉండరు. మేము ఆ రూట్ మొత్తం ట్రావెల్ చేస్తుంటే ఒక్క బండి కూడా కనవాలే మాకైతే. సో గైస్, చిక్మంగళూరు ట్రిప్ పోతున్నాం. సో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా ఇంటికాడ నుంచి, 4 డేస్ ట్రిప్ అనుకుంటున్నా. సో ఇప్పుడే స్టార్ట్ చేసిన, ఆటో బుక్ చేసిన, మెంబర్ ఇంకో ఫ్రెండ్ గారు వస్తుండే. గైస్ వచ్చేసినాం రైల్వే స్టేషన్కి. సతీష్ హాయ్ ఎప్రా. 3:45కి ట్రైన్ ఉంది, వెయిట్ చేస్తున్నాం. 2 అవుతుంది టైం ఎగ్జాక్ట్, ఇంకా 1.5 అవర్ వెయిట్ చేస్తాం. ఎట్లనే రైల్వే స్టేషన్లో చిల్ అవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఒక్కసారి కూడా రైల్వే స్టేషన్లో 1 గంట 2 గంటలు ఉండలే. ఎప్పుడు టైంకి వస్తుండే, టైంకి వచ్చేసరికి ట్రైన్ ఉంటుండే, ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోతుండే. ఇప్పుడు మంచిగా ఉంది, ఖాళీ ఉంది రైల్వే స్టేషన్ కూడా మొత్తం. ప్లాట్ఫామ్ నెంబర్ 4 అని దీంట్లో చూపిస్తుంది, టికెట్ బుక్ చేసిన దాంట్లో. బట్ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వచ్చింది మాది, S3. గైస్ వచ్చేసినాం యశ్వంత్పూర్ జంక్షన్ లో ఉన్నాము. సో ఇడికెన్ డైరెక్ట్ చిక్మంగళూరుకి ట్రైన్ ఉందో లేదో తెలుస్తలేదు. ఎంక్వైరీకి వెళ్ళి డైరెక్ట్ చిక్మంగళూరుకి ట్రైన్ ఉంటే అడికెన్ వెళ్ళిపోతాం. సో అప్డేట్ ఏంటంటే డైరెక్ట్ చిక్మంగళూరుకి ట్రైన్ ఇప్పుడు లేదంట, ఆఫ్టర్నూన్ 3:30కి ఉందంట. ఆఫ్టర్నూన్ దాకా వెయిట్ చేయలేం కదా. అక్కడ నుంచి కాడూరుకి ఒక ట్రైన్ ఉంది, దాన్ని క్యాచ్ చేసి కాడూరు నుంచి చిక్మంగళూరు ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది, బై బస్ వెళ్ళిపోతాం. నాకు కర్ణాటకలో రైల్వే స్టేషన్స్ మస్తు అనిపిస్తాయి, ఎందుకంటే ఇక్కడ చూడండి ఎంత మంచిగా కట్టారు. రైల్వే స్టేషన్ అయినా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లెక్క కట్టారు. ఇది బ్యాక్ సైడ్, ఇంకా ఫ్రంట్ సైడ్ ఇంకెట్లుంటుందో. సో ఇక్కడ పేస్ట్ తీసుకుని వచ్చినా కానీ పేస్ట్ ఇక్కడ వేయడం లేదంట. టైం 4 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 3:30కి మమ్మల్ని యశ్వంత్పూర్ జంక్షన్లో ట్రైన్ దింపింది. సో మేము అక్కడ కాసేపు వెయిట్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తీసుకెళ్ళి ఉండే, ఆ ఫుడ్ తినేసినాం అక్కడిని. అక్కడ నుంచి ట్రైన్ ఎక్కేసి కాడూరుకి వెళ్ళిపోయినాం. కాడూరు స్టేషన్లో దిగినాం, బెంగళూరు నుంచి కాడూరు స్టేషన్కి వచ్చినాం. ఇడికెన్ బస్సులో చిక్మంగళూరు వెళ్తాం. ఇక మన లక్ ఎంత బాగుందంటే ఇట్లా బస్ స్టాండ్లోకి ఎంటర్ కాగానే చిక్మంగళూరు చిక్మంగళూరు అని ఉరుతురు. ఇట్లా ఎంటర్ అవుతున్నాం, బస్ దొరికింది. లేకపోతే ఎంతసేపు ఆగాల్సి వస్తుండేను. కాడూరు నుంచి చిక్మంగళూరు వెళ్ళే రూట్స్ మాత్రం చాలా బాగుండే, మస్తు అనిపించిండే. ఆ లొకేషన్స్ అన్ని చూస్తుంటుంటే ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ వచ్చిన ఉండే. లొకేషన్స్ మాత్రం మస్తు ఉండే, పక్కనే పామ్ ట్రీస్ అండ్ కోకోనట్ ట్రీస్ అవన్నీ ఉండే, మస్తు అనిపించిండే. సెల్ఫ్ రైడ్ బైక్, రాక్ అండ్ రోల్ రెంటల్స్, దోలాడుకుంటూ వచ్చినాం దీంట్లో. గైస్ వెహికల్ రెంట్ తీసుకోవడానికి వచ్చినాం. రాక్ అండ్ రోల్ ఆన్లైన్లో చాలా సార్లు చూస్తుండే, ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలంట. బట్ ఇప్పుడు అవైలబుల్ ఉంది కాబట్టి మాకు వెహికల్ ఇచ్చేసారు. సో వెహికల్ చూపిస్తారు చూడండి, డియో ఒకటే అవైలబుల్ ఉంది ప్రజెంట్ అయితే. ఆల్మోస్ట్ ఆల్ అన్ని వెళ్ళిపోయినాయి. ఇలా సండే కాబట్టి అవైలబుల్ లేదు, ఫర్ మండే ట్యూస్డే అయితే అవైలబుల్ ఉంటుంది. అండ్ పర్ వెహికల్ 600 కాస్ట్ సండే అండ్ సాటర్డే, అదర్ డేస్ 450 వచ్చేస్తుంది. మీకు వెహికల్ చూపిస్తారు చూడండి. సో నా సజెషన్ మాత్రం ఇక్కడ వెహికల్ తీసుకోకండి, ఎందుకంటే వీళ్ళు డే లెక్క చార్జ్ చేస్తున్నారు, 12 అవర్స్ లెక్క చార్జ్ చేస్తున్నారు. ఒకవేళ మీకు నెక్స్ట్ రోజుకి కూడా ఉంటే మీరు నైట్ పెట్టుకోవచ్చు, నెక్స్ట్ రోజు లేకపోతే మాత్రం ఆ నైట్కి కూడా చార్జ్ చేస్తారు, నెక్స్ట్ రోజుకి కూడా చార్జ్ చేస్తారు. సో మీరు ఇలా తీసుకుంటే మీకు మస్తు లాస్ అవుతుంది. వీళ్ళ దగ్గర నుంచి వెహికల్ తీసుకోకండి అసలు. చిక్మంగళూరులో వేరే ఏమైనా ఉంటే ట్రై చేయవచ్చు, ఎందుకంటే చాలా ప్లేసెస్లలో 24 అవర్స్ లెక్క చార్జ్ చేస్తారు, వీళ్ళు మాత్రం 12 అవర్స్ లెక్క చార్జ్ చేస్తున్నారు. అది చాలా ఘోరం అసలు. బయటికి రాగానే టిఫిన్ సెంటర్ ఉంది, ఇక్కడ కొంచెం వెరైటీ వెరైటీ ఫుడ్ ఉంది. మన దగ్గర పులిహోర, నెక్స్ట్ డై వడ, ఇది పూరి. టేస్ట్ ఎట్లా ఉన్నాయో తిన్నాక చెప్తాం. స్టార్ట్ అయినాము, ఫస్ట్ లొకేషన్ హరికోలే లేక్ అని ఉంది. సో ఆ లేక్ వెళ్తాము. ఒక్కొక్క లొకేషన్ దగ్గర ఒక 1 అవర్ స్పెండ్ చేద్దామని అనుకుంటున్నాము. ట్రావెలింగ్ అవన్నీ చూసుకొని ఒక 10 అవర్స్ లో కంప్లీట్ అయిపోతుంది. సో లొకేషన్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఒకసారి కొండలు చూడండి. టైం 11:30 అవుతుంది, ఆల్మోస్ట్ ఆల్ 12 అవుతుంది. వెదర్ మాత్రం చల్ల గాలి వస్తుంది. ఇట్లకి నేను ఎంట్రీస్ లోపలికి రావాలి. నేను ఏమనుకున్నా అంటే రోడ్ పైననే ఉంటుంది అనుకున్నాను, ఇలా లోపలికి వస్తే లొకేషన్ లోపల ఉంటుంది. ఇది చిక్మంగళూరు మొత్తం ఇదే వాటర్ డ్రింకింగ్ కోసం యూజ్ చేస్తారంట, ప్యూరిఫై చేసి. కొంచెం దుమ్ము దుమ్మే ఉంది. సో అది లొకేషన్. అటు సైడ్ రోడ్ ఉంటుంది, రోడ్ వే అటు. సో లోపలికి రావాలి కొంచెం. సో ఇది లొకేషన్. ఇదేంటంటే బ్రిడ్జ్ కొంచెం యూనిక్ ఉంది కాబట్టి సైట్ విజిటింగ్ వస్తారు ఇట్లా ఎంజాయ్ చేయడానికి. బట్ ఇదంతా డ్రింకింగ్ వాటర్ కోసం, మ్యాన్ మేడ్ లేక్ ఇదంతా.
క్రియేట్ చేసిన లేక్ ఇది. ఆ లొకేషన్ కి వెళ్ళి ఆ లొకేషన్ నుంచి మొత్తం 360 వ్యూ చూపిస్తున్నాను. ఇక్కడ కొండలు చూడండి ఎంత మంచిగా అనిపిస్తున్నాయో. కొండలు ఉన్నాయి మొత్తం చుట్టుపక్కల, ఈ ఏరియా మొత్తం కొండలే ఉన్నాయి. అందుకే అక్కడ వెదర్ కూడా చాలా చల్లగా ఉంది మీరు కంపేర్ చేసుకుంటే వేరే లొకేషన్స్ తోని. కొన్ని ఫోటోలు దిగినా మేడం మంచి మంచిగానే వచ్చినాయి. నెక్స్ట్ ముంగట కొంచెం వాటర్ లో దిగేటట్టుంది ఆడ, అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవుతాం. సో ఇక్కడ కాసేపు కూర్చున్నాము, వాటర్ కాళ్ళలో పెట్టుకుని చల్లగా ఉన్నాయి వాటర్, మాత్రం ఘోరంగా చల్లగా ఉన్నాయి వాటర్. లొకేషన్ చూడడం మస్తు ఉంది అసలు, చాలా క్లీన్ గా వాటర్ కూడా క్లీన్ ఉన్నాయి. ఇట్లా కనిపిస్తున్నాయి కానీ వాటర్ లోపల పెడితే క్లీన్ ఉన్నాయి. జర ఈ గుట్టలు చూడండి, గుట్టలు మాత్రం హైలైట్ కనబడుతున్నాయి, ఘోరంగా కనబడుతున్నాయి గుట్టలు మస్తు. ఇందాక గుట్ట కనిపించింది కదా, గుట్ట మీదకి వెళ్తున్నాం. రోడ్ చూడండి, సెక్సీ రోడ్ అసలు. సో ఇవి కాఫీ చెట్లు ఇవన్నీ. సో లొకేషన్ మంచిగా ఉందని ఒక రెండు మూడు ఫోటోలు దిగుదామని ఆయన. ఇట్లుంది చూడండి అసలు లొకేషన్, పైకెన్ సన్ కనబడనే కనబడట్లేదు, అసలు కింద అసలు ఎండనే పడట్లేదు, లైట్గా మొత్తం ఇట్లా కొండలు బండి ఎక్కుతలేదు అసలు, అంత దారుణంగా ఉంది. లొకేషన్ మాత్రం సెట్. చెట్లు ఉన్నంతన వర్షం ఆటోమేటిక్ పడుతుందిరా. స్కూటీ రెండు తీసుకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్లాంటి లొకేషన్ల ప్రతి లొకేషన్ కూడా ఆగొచ్చు. ప్రతి 5 మినిట్స్కి ఒక లొకేషన్ వస్తుంది, ప్రతి దగ్గర ఆగుకుంటూ వెళ్తున్నాం మేము. మస్తు అనిపిస్తుంది ఆ లొకేషన్ మాత్రం. ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో అసలు. ఓనమ్మ దేవి వాటర్ ఫాల్స్ అంట గైస్, మంచిగా ఉంది. ముంగట వై చూపిస్తా చూడండి ఇంకా. సో ఇది రోడ్డు మధ్యలోనే ఉంటుంది, వాటర్ స్నానం చేసుకునే వాళ్ళు స్నానాలు కూడా చేసుకుంటారు. ఇటుకని కూడా వాటర్ పడుతుంది, అందరి అన్ని దీంట్లోకే వస్తుంది. స్నానాలు చేయాలనుకున్న వాళ్ళు స్నానాలు చేస్తారు. మొత్తం అడవిలోకి ఎక్కడి నుంచో వస్తున్నాయి వాటర్, ఇటు పోకుండా కంచేసేసి, ఈ కంచేసి చేయకపోతే పోతుండే అటు సైడ్. ఇటు అడవిలోకి ఉన్నాయి మొత్తం, వెళ్ళేటోళ్ళు అక్కడ దిగి వెళ్తున్నారు. సో అడవిలోకి మొత్తం అడవిలోకి వస్తున్నాయి వాటర్. లొకేషన్లో ఎవరన్నా స్నానం చేసుకోవాలంటే చేసుకోవచ్చు. వాటర్ అయితే ఫ్రెష్ ఉన్నాయి కానీ ఘోరంగా చల్లగా ఉన్నాయి. ఘోరంగా అంటే ఘోరంగా ఇట్లా నేను లెగ్స్ పెట్టినా చల్లగా ఉన్నాయి, ఫ్రిడ్జ్ లో వాటర్ లెక్కనే ఉన్నాయి. గైస్ ఇక్కడ కాఫీ పౌడర్ అండ్ చాయ్ పత్తి తీసుకున్నాము. స్మెల్ కూడా చూపించండు, మస్తు వచ్చింది స్మెల్. అది ఒరిజినల్ది ఎట్లా వస్తుంది అట్లా వచ్చింది. ప్యాకెట్ 100 అంట ఏ ప్యాకెట్ తీసుకున్నా కానీ. ఎవరన్నా వస్తే ట్రై చేయండి, ఎగ్జాక్ట్ వాటర్ ఫాల్స్ పక్కన ఉంటుంది. సో అక్కడ నుంచి కొంచెం ముంగటికి రాగానే జెర్రీ ఫాల్స్ వెళ్ళడానికి ఒక రూట్ ఉండే. సో దానికి వెళ్ళడానికి ఓన్లీ జీప్ లో మాత్రమే వెళ్ళాలి, ఎందుకంటే ఈ లొకేషన్ చూడండి 4x4 వేసుకొని వెళ్ళడానికి మాత్రమే ఉంటది. మొత్తం గుట్టలు రెడ్ మట్టి ఇవన్నీ ఉన్నాయి. సో ఆ లొకేషన్ లో మనం నార్మల్ వెహికల్స్ వెళ్ళవు. ఈ లొకేషన్ మొత్తం ఇట్లా కిందికి మీదికి మొత్తం డౌన్, చాలా దుమ్ము దుమ్ము ఉండే లొకేషన్. కూడా నడుచుకుంటా కూడా వెళ్ళలేము, అంత దుమ్ము దుమ్ము ఉంది. దీంట్లో మీద చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి, మొత్తం చెట్లు మొత్తం రెడ్ కలర్ అయిపోయినాయి ఆ దుమ్ముకి. సో జీప్ కి 800 రూపీస్ చార్జ్ చేస్తారు. మీరు ఎంత మంది ఉన్నా కానీ 800 తీసుకుంటారు. 2 మెంబర్స్ ఉన్న 800 అడుగుతారు, 4 మెంబర్స్ ఉన్న 800 అడుగుతారు, 6 మెంబర్స్ ఉన్న 800 అడుగుతారు. సో అక్కడ మాలెక్కనే ఇద్దరు వచ్చిన ఉండే, మేము వాళ్ళతో కలిసిపోయినాము. 400 400 డివైడ్ చేసుకొని. ఇవన్నీ కాఫీ చెట్లే, ఇక్కడ చూడు కాఫీ చెట్లే కనిపిస్తున్నాయి, ఇవన్నీ కాఫీ చెట్లు. లొకేషన్ చూడండి, వాటర్ మీదికేన్ పడుతున్నాయి, ఇంత మీదికేన్ పడుతున్నాయి. ఇంత పైకెన్ పడే వాటర్ ఫాల్స్ ఫస్ట్ టైం నేను చూడడం. అరే నువ్వు ఎట్లా వచ్చినవరా నాయన? జెర్రీ వాటర్ ఫాల్స్కి వచ్చినాం కదా, ఇంత పైకెన్ పడుతున్నాయి చూడండి వాటర్. రాక్ ఫార్మేషన్ కూడా మస్తు ఉంది. సో స్నానం అయిపోయింది. సో పైకి వెళ్ళి పైన స్నానం చేసుకొని వచ్చేసినాం, కిందికి వచ్చేసినాం. ఒక 1/2 అవర్ ఉన్నాం అక్కడ, చూపిస్తా చూడండి మీకు ఆ లొకేషన్. అందరు ఇక్కడనే చేసుకుంటారు కదా, మేము పైకి వెళ్ళినాం మొత్తం, ఇక్కడికి వెళ్ళి స్నానం చేసుకొని వచ్చినాం. ఇట్లా అని ఇట్లా మొత్తం 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటాయి, అట్లా అని ఎక్కేసి ఫుల్ చల్లగా ఉన్నాయి. ఫ్రిడ్జ్ లో వాటర్ కంటే కూల్గా ఉన్నాయి. నార్మల్ గా వాటర్ కొన్ని నోట్లోకి వెళ్తే కదా మినరల్ వాటర్ లెక్క ఉన్నాయి. రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిన ఉండే, లైక్ ఇందుకు అన్ని వెహికల్స్ వస్తున్నాయి. మేము పైకి వెళ్తుంటే చాలా వెహికల్స్ వస్తుండే, సో ట్రాఫిక్ మాత్రం వస్తుండే. ఆ అట్టిగుండి వ్యూ పాయింట్ అనే దగ్గరకు వచ్చినాము. ఆ లొకేషన్ చూపిస్తా చూడండి, ఇట్లుంది లొకేషన్ మొత్తం. గుట్ట మీద ఎక్కిరు మొత్తం, ఇట్లకి పైకి వచ్చినాక ఇట్లా వెళ్ళాలి. మంచిగానే ఉంది వ్యూ పాయింట్. సో ఇది ఎంట్రెన్స్, ఎంట్రీ లోపలికి వెళ్తున్నాం. ఎవరు లేరు ఇక్కడ, మేము ఇద్దరమే ఉన్నాం, నేను సతీష్ గారు. ఈ వ్యూ పాయింట్ నేను చాలా దాంట్లో చూసిన, బాగుండే వ్యూ పాయింట్. సో ఈ లొకేషన్ ని అట్టిగుండి వ్యూ పాయింట్ అంటారు. ఇక్కడ చాలా కన్నడ మూవీస్ షూట్ అయినాయి అంట, సో అందుకే ఈ లొకేషన్ ని బాగా ఫేమస్ అంటారు. అండ్ ఇక్కడ గ్రౌండ్ కూడా క్లియర్ గా ఉంది, కొంచెం షూటింగ్ చేసుకునేటట్టు ఉంది, అందుకే ఈ లొకేషన్ లో చాలా షూటింగ్ అయి ఉంటాయి. దీని తర్వాత మేము బాబా బుడంగిరి పీక్ కి స్టార్ట్ అయిపోయాము. లొకేషన్ చూడండి ఒకసారి, సెట్ లొకేషన్. చాలా గాలి వస్తుంది, ఏసీలో కూర్చొని ఫుల్ బ్లోవర్ పెట్టుకుంటే ఎట్లా గాలి వస్తుందో అంత చల్లగా వస్తుంది. గాలి మాత్రం చాలా చల్లగా వస్తుంది. ఎంత చల్లగా వస్తుంది అంటే అసలు చేతులు ఫ్రీజ్ అవుతున్నాయి, చాలా ఫ్రీజ్ అవుతున్నాయి, అంత చల్లగా వస్తుంది. మిడ్ సమ్మర్లో ఇంత చల్లగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఈ లొకేషన్ చూస్తుంటే వదిలి ఓబుద్ది అయితేలే మాకైతే చెప్పాలంటే. సో ఇదే లాస్ట్ డెస్టినేషన్ అవ్వచ్చు, బాబా బుడంగిరి పీక్ వచ్చినాం. ఈ లొకేషన్ మాత్రం చాలా మస్తు ఉండే. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే ఇంకొక లొకేషన్ ఉంటుంది, వాటర్ ఫాల్స్ది చిన్నది. సో ఇక్కడికి రానికి 10 రూపీస్ చార్జ్ చేశారు. ఇక్కడ మంచి లొకేషన్ ఉంది చూడండి.
సో ఇంకా వాటర్ ఫాల్స్ కూడా ఉందంట, బ్యాక్ సైడ్ చూపిస్తాయి చూడండి ఒకసారి. చలి మాత్రం ఘోరంగా చల్లగా ఉంది, ఏసీలు ఉన్నట్టే ఉంది. చిన్న వాటర్ ఫాల్ ఉంటుంది అది, జస్ట్ చూపిస్తా. ఏముండదు అక్కడ, అంతగానం స్ప్రింకిల్ లెక్క పడుతుంటా, షవర్ కింద నిలబడ్డట్టు వీటిలో షవర్ లెక్క పడుతుంది అంతే. ఏమంత ఉండదు ఇక్కడ, షవర్ లెక్క పడుతుంది నార్మల్గా. ఇట్లా లొకేషన్ పైన గుట్ట మీద అన్నం పడుతుంది, కానీ వాటర్ ప్యూర్గా ఉంటాయి. ఈ గడ్డిలకి మొత్తం అంతా తీసుకొని ఉన్నందుకు వెళ్ళేటప్పుడు ఏమంత అనిపించలే, కానీ వచ్చేటప్పుడు అయితే ధూళి తీరిపోయింది, ఘోరంగా దమ్ము వస్తుంది, కాళ్ళు చేతులు ఘోరంగా వస్తాయి. కానీ వెదర్ మాత్రం ఏం చల్లగా ఉంది, నెక్స్ట్ లెవెల్ చల్లగా ఉంది. నైట్ పూట చిక్మంగళూరు వ్యూ చూడండి ఒకసారి, ఎంత మస్తుందో. ఫుల్లీ జస్టిఫై వ్యూ ఇది, కెమెరా జస్టిఫై చేస్తుందో లేదో కానీ నీకు ఇస్తుంది చూస్తే మస్తు ఉంటుంది. లొకేషన్ మాత్రం అడ్వెంచర్గా కొంచెం థ్రిల్లింగ్గా చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం నైట్ టైం చిక్మంగళూరు టు బాబా ముడంగిరి డ్రైవ్. సన్సెట్ అయిపోయింది ఇప్పుడే, టైం 7:30 తర్వాత మొత్తం సన్ లైట్ వెళ్ళిపోయింది, 7:45 అవుతుంది. సో గైస్ వీడియోస్ చూసారు కదా, వంట డే వన్ ట్రిప్. సో ముల్లయ్యంగిరి మిస్ అయినాం, రేపు వెళ్తాము ముల్లయ్యంగిరికి. గుడ్ మార్నింగ్ గైస్, నైట్ వండుకున్నాము, ఫుల్ నిద్ర పట్టింది, అలసిపోయిన ఉండే కాళ్ళు మొత్తం గుస్తుండే, మంచి నిద్ర పట్టింది. బయటికే ఫుడ్ తెచ్చుకున్నాము, సో ఎగ్ రైస్ ఆమ్లెట్ చికెన్ ఫ్రై ఇవన్నీ తీసుకొచ్చుకొని తిన్నాము. ఎగ్ రైస్ బాగానే ఉంది, 50 రూపీస్ ప్లేట్ అంటే కొంచెం మంచిగా వర్తి అనిపించింది. అండ్ ఆమ్లెట్ కూడా 30 రూపీస్ తీసుకోరు, అండ్ చికెన్ 200 గ్రామ్స్ కి 100 రూపీస్ తీసుకోరు. కానీ చికెన్ ఏమో చాలా బోన్స్ బోన్స్ ఉండే, ఓకే టేస్ట్ అయితే ఓకే చికెన్ అయినా నేను ఓకే. నెక్స్ట్ మేము ఇప్పుడు ముల్లయ్యంగిరికి వెళ్తున్నాము, ముల్లయ్యంగిరి నుంచి హెబే వాటర్ ఫాల్స్, జెట్ పాయింట్, ఇంకా 2 లొకేషన్స్ ఉన్నాయి, ఆ లొకేషన్స్ వెళ్తున్నాము. ఆ లొకేషన్స్ అన్ని వీడియోస్ మేము పెడతా చూడండి. అండ్ వీడియో మీకు ఎక్కడైనా నచ్చితే లైక్ చేయండి, అండ్ ఎక్కడైనా మీకు ఈ చేంజెస్ చేయాలి అని అనుకుంటే కింద కామెంట్ చేయండి. టైం 5:00 అవుతుంది, ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నాము ముల్లయ్యంగిరికి. సో కొంచెం సన్ రైజ్ ఏమన్నా ఛాన్స్ ఉంటుందేమో, ఇంతవరకు నేను ఎక్కడ చూడలేము ముల్లయ్యంగిరిలో సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ అనే పాయింట్ అనేది. స్నానం ఏం చేయట్లేదు, డైరెక్ట్ వాటర్ ఫాల్స్ దగ్గర వెళ్ళి అక్కడనే స్నానం చేద్దాం అనుకుంటున్నాము. ఇవాళ లొకేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి, వే మంచిగా ఉంటుంది, ఆ వే కోసమే వెళ్తున్నాం మేము ఇప్పుడు. సో 6:00 కి ఓపెన్ అవుతుంది అనుకుంటా, 6 ముందు అన్ని బండ్లు ఆపేసారు, 6 తర్వాతనే పంపిస్తారు. మేము ఇందాక వస్తుంటే అక్కడ ఆపేసి 10 రూపీస్ ఛార్జ్ చేశారు మా 2-వీలర్కి, మరి 4-వీలర్కి 20 or 40 అనుకుంటా. ముల్లయ్యంగిరి పీక్కి వెళ్తుంటే లొకేషన్ చూడండి ఎంత స్టీప్ ఉందో, ఇట్లా మొత్తం 60 డిగ్రీస్ యాంగిల్లో ఉంది రూట్ మొత్తం, ఇట్లా పైకి ఎక్కుతున్నాం గుట్ట మీదకి. అది కష్టం మీద గుస్తుంది ఘోరంగా, కానీ ఎంతో గుట్టల మీద ఉన్నాం, హైయెస్ట్ పీక్ మీద ఉన్నాం మేము ఇప్పుడైతే. అరే ఎంత పైన ఉన్నాం రా, ఎంత పైన ఉన్నాం చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ కొండ మీదకి ఎక్కితే మన లొకేషన్ వస్తుంది ముల్లయ్యంగిరి పీక్. చిక్మంగళూరు వచ్చిన వాళ్ళు ఇది విజిట్ చేయకపోతే వర్త్ కాదు అసలు. ఆ లొకేషన్ ఎట్లుంటుందో తెలియదు, కానీ రూట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. రూట్ ఇంకా పైకి వెళ్తున్నాం, ఇప్పటికే ఇంత మంచిగా ఉందంటే ఇంకా పైన ఇంకా ఉంది. సో ఇంకో ట్రిక్ ఉంటుంది, ఆ ట్రిక్ చేయాలి. ఆ కింద క్లౌడ్స్ ఉన్నాయి, ఇప్పుడే అవుతుంది కానీ కిందికేనైతే కనబడదు, కానీ మీద ఉన్నాం కాబట్టి కనబడదు. 6:30 అవుతుంది, అగో అది హైయెస్ట్ పీక్, అది ముల్లయ్యంగిరి కొండ, అది ఎక్కితే మొత్తం హైయెస్ట్. ఇంకా ఇక్కడ కర్ణాటక సౌత్ సైడ్ మొత్తం హైయెస్ట్ పీక్ ఇదే. డోర్ టు హెవెన్ అట్లనే ఉంది. లొకేషన్కి వచ్చేసినాము, లొకేషన్ మాత్రం సెట్ ఉంది. బ్యాక్ సైడ్ కొండ ఉంది కదా, ఆ కొండ ముల్లయ్యంగిరి పీక్. కింద చూపిస్తా చూడండి, క్లౌడ్స్ కింద ఉన్నాయి, చిన్న చిన్న క్లౌడ్స్ అన్నీ. అంత హై క్లౌడ్స్ లేవు కానీ క్లౌడ్స్ అయితే ఉన్నాయి కింద. హైయెస్ట్ పీక్ మీద ఉన్నాం మేము. ఆల్రెడీ సన్ రైజ్ అయిపోయింది, సైడ్ కనిపించలేదు కానీ అటు సైడ్ సన్ రైజ్ అయ్యింది. పైకి వెళ్ళి చూపిస్తా లొకేషన్. ఇంకా స్టెప్స్ ఉంటాయి, ఏదో హెవెన్కి స్టెప్స్ ఉన్నట్టే పైన చూపిస్తా చూడండి. పచ్చిగా ఉంది ఏరియా, నేను మొత్తం ఎండిపోయి ఉంటుందేమో అనుకున్నా, అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఎంత ఉంటుందని. డోర్ టు హెవెన్ ఇంకా సగం కూడా ఎక్కలే కానీ అలసిపోతున్నాం ఘోరంగా. అంత హై ఉంది ఇది, ఎప్పుడోసారి ఇట్లాంటి యాక్టివిటీ చేయాలి. తిరుపతి కొండ ఎక్కేటప్పుడు కూడా ఇంతగానో బాధ కాలే, మహా అంటే 500 స్టెప్స్ ఉంటాయి కానీ మస్తు దమ్ము వస్తుంది, చెప్పాలంటే కళ్ళు తిరుగుతున్నాయి. ఎంత దమ్ము వస్తుంది అసలు, 75% కంప్లీట్ అయింది, ఇంకా 25% ఉంది. క్లౌడ్స్ చూడండి మొత్తం కింద ఉన్నాయి.
హైయెస్ట్ పీక్. చెప్పలు ఇడిచేసి పైకి వెళ్ళాలి. లీవ్ యువర్ ఫుట్ వేర్ హియర్. ఘోరంగా దమ్మస్తుంది. ఇది ఒక్కటే ట్రెక్, ఈవినింగ్ ఇంకో ట్రెక్ ఉంది. ఇప్పటివరకు ఏమైపోతాము? క్లౌడ్స్ అన్నీ కింద ఉన్నాయి. సిగ్నల్ టవర్లు పెట్టిరిడా. టెంపుల్ ఉంది పైన. టైమ్ ల్యాబ్స్ చూసారు కదా, మస్తు ఉంది. క్లౌడ్స్ ఫార్మేషన్ మస్తు అనిపించింది. నేను మెయిన్ ఇట్లాంటివి ఒక లొకేషన్ చూద్దామని వచ్చినా. నేను సాటిస్ఫైడ్, ఫుల్లీ సాటిస్ఫైడ్ వచ్చినందుకు అయితే ఫుల్లీ వర్త్ అనిపించింది. అంటే హైలైట్ ఉంది లొకేషన్ మాత్రం. వెనుక మొత్తం టైమ్ ల్యాబ్స్ అన్ని ఇడికైనా చేసిన. కొండ మీదకి వచ్చినాక కొంచెం బ్యాక్ సైడ్ వస్తుంది లొకేషన్. క్లౌడ్స్ ఇడ ఒక్కటే దగ్గర కనిపిస్తుంది. పొద్దున వస్తే బాగుంటుండే, కానీ పొద్దున 6 తర్వాతనే అలో చేస్తారు. మనం ఇడికి రానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ 7 అవుతుంది. 6 o'clock ఇడ ఉంటే మాత్రం హైలైట్ సన్ రైజ్ చూడవచ్చు. ముంగట ఇంకా చూపిస్తా, అక్కడికేని కొంచెం లొకేషన్ చూపిస్తారు. 2-3 ఫోటోలు దిగుతాము. ఆ ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తా. అవి మీరు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో. అక్కడ నాకు కొత్త ప్లేసెస్కి వెళ్తే అప్డేట్ తొందరగా అక్కడనే ఇస్తా. ఇడికని చూడండి లొకేషన్. హైలైట్ ఉంది లొకేషన్. చల్లగా ఆలుస్తుంది. ఇందాక కొంచెం సన్ బాత్ అయింది మా కాడ కానీ ఇటు మాత్రం చల్లగా ఉంది. కాదు, ఇది హైయెస్ట్ పీక్. ఇడ బెల్ ఉంది ఒకటి, కానీ మొత్తం ఇది వేసేసారు కంచె. దీనికి ఆవులు చాలా ఉన్నాయి. వీళ్ళు ఆవులను పెంచుతారు. కింద కేవ్స్ ఉన్నాయని చెప్పిండు, న్యాచురల్ కేవ్స్ అంట. అవి కూడా ఒకసారి అటు సైడ్ వెళ్తే ఉన్నాయంట, అవి చూస్తాం ఒకసారి. ఇక్కడ ఫోటోలు దిగడానికి లేవు, కిందికైనా దిగాలి. ఫోటోలు దిగాలనుకుంటే డిఎస్ఎల్ఆర్ కిందికి పోయినాక ఓపెన్ చేస్తాం. ఇప్పుడు చిన్న చీమల లెక్క కనిపిస్తారు మొత్తం. లొకేషన్ మాత్రం సెట్ ఉంది. అన్ని కొండల పైన ఉంది. GTA 5లో ఒక పెద్ద కొండ ఉంటుంది చూడండి, అట్లా ఉంది కొండ. చుట్టుముట్టు కొండలు ఉంటే ఒక పెద్ద కొండ ఉంటుంది, ఆ కొండ మీదకి తినట్టుంది. ఇట్లా కిందకి పోతే 2 కేవ్స్ ఉన్నాయంట న్యాచురల్గా ఫామ్. మేము ఎట్లా పోవాలని ఆలోచిస్తున్నాము, ఆయననే వచ్చి తీసుకొని వెళ్తుండ్రు మమ్మల్ని. ఈ కొండలు ఎవరు చూపెట్టలేదు అనుకుంటే. ఈ కేవ్స్ అనేది 10 years బ్యాక్ ఇట్లా కింద క్లైమ్ చేస్తుండే అంట. మేము ఇప్పటిదాకా క్లైమ్ చేసింది కాకుండా ఇంకా ఇక్కడ న్యాచురల్ కేవ్స్ ఉన్నాయంట. వావ్, ఎంత బాగున్నాయి ఒక కేవ్స్. మేము వస్తున్నాయి రా. ఓకే, వెరీ షార్ప్. రైట్ రైట్, వెరీ కేర్ఫుల్. ఒక 50-70 meters లోపలికి వెళ్ళొచ్చు అంట. మేము వెళ్తున్నాము. అరే పెట్రా, ఫ్రమ్ ద అవుట్ సైడ్ ఇట్ లుక్స్ లైక్ naturally made. Yeah. But from the inside, if you go through, then you will observe that it's man-made. Yeah, it's man-made. Yeah. It's completely taken out. See spider. Yeah. See. Oh my God. So please show this. Spider చూడండి ఎట్లా ఉందో. వా, ఘోరంగా ఉందిరా స్పైడర్. గివ్ మీ ది ఫ్లాష్, లెట్ మీ షో. వా 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 వా, జస్ట్ వావ్ అంటారు లొకేషన్స్. వాటర్ వెల్కమ్. కేవ్ మాత్రం వస్తుంది. అదైతే ఇంకా ఘోరంగా ఉంది. రాక్ ఫార్మేషన్ అవంతా వేరే లెవెల్. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగినాము. లొకేషన్ మాత్రం సెట్ వచ్చింది. ఫొటోస్ మాత్రం బెస్ట్ లొకేషన్. కొంచెం జాగ్రత్తగా ఉండి తీసుకుంటే మాత్రం మంచిగా. మీరు పడితే ఏం కాదు, మీరు చచ్చిపోతారు, అయిపోతుంది అంతా. నెక్స్ట్ టైం వచ్చే వాళ్ళకి ఇక్కడ అంతా కంచేస్తారు, ఫోటోలు దిగకుండా అయిపోతారు. బీ కేర్ఫుల్. సో అయిపోయిన ఫొటోస్ ఇక్కడ నుంచి హెబ్బే వాటర్ ఫాల్స్ వెళ్తాము. లొకేషన్ మొత్తం డన్, ఫొటోస్ డన్, ఆల్ డన్. ఇక్కడప్పుడు ఎట్లుంటుందో అనుకున్నాం, కానీ 100% వర్త్ ది ప్లేస్ పైకి వెళ్ళడానికి. పేరుకు మాత్రమే కర్ణాటకలో ఉంది, మొత్తం తెలుగులే ఉన్నారు ఇక్కడ. రోడ్లు మాత్రం సెక్సీ రోడ్లు ఉన్నాయి. ఇంత గుంతలు కూడా లేవు రోడ్డు మీద. ఏడ అంత మస్తు ఉన్నాయి రోడ్లు. ఇట్లాంటి ఏరియాలో మెయింటైన్ చేయడం అంటే మస్తు గ్రేట్. లొకేషన్ చూడండి ఒకసారి, ఎట్లా ఎంత 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 ఇది ఉన్నాయో. మొత్తం చెట్లు, చల్ల వెదర్, కూల్. అసలు జాకెట్ లేదు బయటికి రావాలేమో, అంతగానం కూల్గా ఉంది. సో గైస్, కులువతి వాటర్ ఫాల్స్ అంట వచ్చినాము. ఆ లొకేషన్ ఎవరు చూపెట్టకుండా వచ్చినంతవరకు, ఎందుకంటే ఇట్లకైనా ఎవరు రారు. ఎట్లనైనా అట్లా హైవేకైనా వెళ్ళిపోతారు. మేము మొత్తం ఫారెస్ట్ మధ్యలోకి పోతున్నాం. సో చిన్న వాటర్ ఫాల్స్ కనిపించింది, చూపిస్తారు చూడండి ఒకసారి. చిన్న వాటర్ ఫాల్స్ కానీ దిగనీయట్లేరు. ఆడ మొత్తం చుట్టూ కంచేసేసారు. బ్రిడ్జ్ కిందకైనా ఇంకా మస్తుంది. ఈ రాక్స్ చూడండి ఎంత బాగున్నాయి, రాక్ ఫార్మేషన్ అవంతా మస్తుంది. సో నెక్స్ట్ హెబ్బే వాటర్ ఫాల్స్, అండ్ లాస్ట్కి సన్సెట్ జెడ్ పాయింట్ దగ్గర సన్సెట్ చూసేసి రిటర్న్ అవుతాం. గైస్ ఎక్కడో తెలియదు కానీ జంగల్ ఆగినాము. ఒరిజినల్ చెట్టు నుంచి చూడండి ఒకసారి. ఒరిజినల్ కాఫీ బీన్స్ ఇవి. నేను ఒక ప్యాకెట్ కొనుక్కున్నా ఆల్రెడీ రోస్టెడ్వి. దీంతోనే కాఫీ బీన్స్ తయారవుతాయి. సో దాని తర్వాత రోస్ట్ చేసి పౌడర్ చేస్తే కాఫీ అది తయారవుతుంది. ఇవన్నీ అవే, ఇవన్నీ ఎట్లున్నాయి చూడండి. కింది దాకా ఇదంతా
ఇది ఫారెస్ట్ ఏరియా అవ్వడం వల్ల మొత్తము లోపలికి ఎవరిని పంపిస్తలే, రెండు వెహికల్స్ ఉంటేనే పంపిస్తారంట. బట్ మేము కూర్చున్నాం, ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నాం, ఆడ చెక్ పాయింట్ ఉండే, ఆ చెక్ పాయింట్లో ఒక 25 రూపీస్ పే చేయించుకుండు, రిటర్న్ రానికే కూడా అది స్లిప్ ఒకటి రాసిచ్చుండు, ఆ స్లిప్ చూపెట్టాలంట, జస్ట్ 25 రూపీసే తీసుకుండు. కానీ రోడ్డు మాత్రం దారుణంగా వచ్చేసింది, ఇప్పుడే అప్పుడే చెప్పాడు రోడ్డు మంచిగా ఉండదు, జాగ్రత్తగా వెళ్ళండి అని. అసలు ఇట్లా కింద రావద్దు కానీ ఏదో వచ్చినాం. ఇంకా ఈ రూట్ మాత్రం నేను అస్సలు సజెస్ట్ చేయను, ఎందుకంటే రోడ్ మొత్తం చాలా దారుణంగా ఉండే, ఒక్క మనిషి లేకుండే, అండ్ అక్కడ బోర్డు కూడా టైగర్స్ తిరుగుతాయని ఉండే, చాలా భయమైంది. ఆ లొకేషన్లో వెళ్ళొద్దు అని నేను సజెస్ట్ చేస్తాను, అంత దారుణంగా ఉండే లొకేషన్ మాత్రం. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఒక రూట్ వస్తుంది, హైవే రూట్, ఆ హైవే రూట్ నుంచే వెళ్ళండి. ఈ లొకేషన్ మాత్రం చాలా దారుణంగా ఉండే, అసలు వెళ్ళకూడదు ఈ రూట్ నుంచి. లొకేషన్ చూడండి ఎట్లుందో, అసలు ఎవ్వరు, ఒక్క జనం లేదు, ఒక్క బండి లేదు, అసలు ఎవ్వరు లేరు. ఇట్లాగైనా ఒక టైగర్ వచ్చినా మేము ఏం చేయలేము, మా వెనక పడ్డా కానీ, మా యొక్క ఎవరు కాపాడడానికి కూడా ఉండరు. మేము ఆ రూట్ మొత్తం ట్రావెల్ చేస్తుంటే ఒక్క బండి కూడా కనవాలే మాకైతే. దీంట్లో లంచ్ చేసినాము, ఈ రేట్లు కూడా రీజనబుల్ ఉండే, చికెన్ బిర్యానీ 200 అండ్ వెజ్ మీల్స్ 200, ఇట్లా కొంచెం ఇట్లా ఉండే రేట్స్ అయితే ఓకే. టేస్ట్ కూడా బాగానే ఉంటాయి, బిర్యానీ టేస్ట్ అవన్నీ కూడా బాగానే ఉండేది. సో ట్రై చేయవచ్చు, ఆకలి అయితే ఇక్కడ తినడానికి అయితే ఉంది. ఎక్కడ జెడ్ పాయింట్ అండ్ హెబే వాటర్ ఫాల్స్కి వెళ్ళే ముందు, మేము హెబే వాటర్ ఫాల్స్కి వెళ్ళట్లేదు ఎందుకంటే జీప్స్కి బుకింగ్ క్లోజ్డ్ అంట. ఎవరన్నా రావాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ రండి, బిఫోర్ 9 వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. బిఫోర్ 9 వస్తే మీకు ఏమైనా ఛాన్స్ ఉంటుంది, కానీ ఆఫ్టర్ 9 వస్తే మాత్రం కష్టం. 11:30 వస్తేనే మాకు దొరకలేదు అసలు. ఎండ చాలా ఘోరంగా ఉంది, హెబే వాటర్ ఫాల్స్ ఎట్లా పోతలే. అయినా వాళ్ళు అంత మంచిగా ఏం ట్రీట్ చేస్తలేరు, 1 అవర్ లేట్ అయితే డబల్ ఛార్జ్ చేసారంట. ఒక వాళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళు అక్కడ వాటర్ ఫాల్ కాడ ఎక్కువసేపు ఉన్నందుకు వీళ్ళకి డబల్ పేమెంట్ వేసారంట. పొద్దున బుక్ చేసుకున్న వాళ్ళకి ఇప్పటి వరకు లేదు, బుక్ చేసుకున్నాక కనీసం ఒక 5 అవర్స్ అన్న వెయిటింగ్ పీరియడ్ ఉంది. అంత తొందర వచ్చినా ఎట్లా వచ్చినా కానీ వేస్ట్ అవుతుంది. సో మేము జెడ్ పాయింట్కి వెళ్దాం అనుకుంటున్నాం సన్సెట్ కోసం. ఇప్పుడు టైం 2:30 అవుతుంది, 2:30కి ఇంత తొందరగా ఏం చేస్తామని ఇక్కడ బయటనే కూర్చున్నాం. జెడ్ పాయింట్ ఆపోజిట్, ఇట్లకి జెడ్ పాయింట్ లోపలికి వెళ్తారు ట్రెక్ చేసుకుంటా, 3 కిలోమీటర్స్ అంట జెడ్ పాయింట్. మధ్యలో ఇంకా 2 లొకేషన్స్ ఉన్నాయంట, ఒక వాటర్ ఫాల్ ఉందంట చిన్నది, ఇటు నడుచుకుంటూ వస్తారు చూడండి. ఇట్లా అని ఇదంతా తిరుగుకుంటా అటు పైకి పోవాలి. అటు సైడ్కని సన్సెట్ పాయింట్ ఉంటుంది, అటు సైడ్కని మంచిగా అనిపిస్తుంది, సన్సెట్ చూపిస్తుంది చూడండి. అండ్ టైం ల్యాప్స్ పెడతాను సన్సెట్. జెడ్ పాయింట్ లోపలికి ట్రెక్ చేసుకుంటూ వెళ్ళడానికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్. దీని లోపలికి రావడానికి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. కార్కి 120 ఉంది, జీప్కి 180 ఉంది, ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ అక్కడ మెన్షన్ చేసి పెట్టారు. సో జెడ్ పాయింట్కి వెళ్తున్నాము, ఇప్పుడే స్టార్ట్ అయినాము. ఆడ వేడిగా ఉంది చాలా, ఇక్కడ కొంచెం చల్లగా ఉంది జెడ్ పాయింట్కి వెళ్ళే వల్ల. ఇంకా ముంగట పోతే అయితే మాత్రం వేడిగా ఉంటుంది, కానీ అప్పటి వరకు కొంచెం సగం దూరం అన్న నడుస్తాను, తొందరలో వెళ్ళడం కంటే ఇది కొంచెం బెటరే. ఇక్కడ చిన్న పార్క్ కూడా ఉంది, ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు పెట్టారు, కానీ మొత్తం మెయింటెనెన్స్ ఏం లేదు, ల్యాక్ ఆఫ్ మెయింటెనెన్స్ అంతా. ఇక్కడ చూడండి రాముడు సీత లక్ష్మణుడు జింకన్ చూపించి వేటాడడానికి అవుతుందిగా ఆ సీన్ ఇది. బండి మీద వచ్చినా అంతే ఉంది, వెళ్ళొచ్చు బండి తీసుకొని వెళ్ళొచ్చు, అంత రూటు సగం దూరం దాకైతే వెళ్తే బాగుంటుంది. ఇంకా సగం దూరం నుంచి అసలు మనిషి గుట్ట మీద నడుచుకుంటూ పోవాలి, మనిషి బట్టే అంతనే ప్లేసే ఉంటుంది. బట్ అక్కడ దాకా నన్ను అలో చేసేది ఉండే అనిపిస్తుంది నాకైతే. బండ్లు కనీసం ఇక్కడ దాకా అలో చేసేది ఉండే, ఇది ఎంత పెద్ద ఉంది చూడండి రోడ్డు. ఇక్కడ దాకా అలో చేస్తే కనీసం ఇడిదాకా వస్తుండే, ఇడికేనే బై వాక్ వెళ్ళిపోతుంది. ఇది చిన్న ఉంది, ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ అంతనే ఉంది, చాలా చిన్న ఉంది రోడ్డు. ఆల్మోస్ట్ ఆల్ 1.5 కిలోమీటర్స్ దాన్ని నడిచినాం మేము. ఇప్పుడు నడిచేది తప్పుతుండే కదా, మా బండ్లే కదా. మేము ఇందాక ఆడ కూర్చున్నాం, ఆడ కూర్చున్నాం మేము. ఇంకా ఇది శాంతి వాటర్ ఫాల్స్ బాగుంది. షవర్ అయితే అయిపోయింది, ఇక్కడ స్నానం చేసుకున్నాక కొంచెం రిలాక్స్ అయినా మంచిగా ఫ్రెష్ అనిపిస్తుంది. ఇప్పుడు చిన్న రూట్ అసలు, ఒక్క మనిషి ఒకటే మనిషి పడతాడు అంతే రూట్. చాలామంది పోతారు, లొకేషన్ చూడండి ఇట్లా ఇట్లా కొండ మీదకి నడుచుకుంటూ పోతున్నట్టు. మొత్తం ఒకతోన ఎక్కాలి, ఒకతోన దిగాలి, మొత్తం ఆగమాగం ఉంది. మెల్లగా మెల్లగా జారుతుంది, మొత్తం రెడ్ రెడ్ మడ్ మొత్తం. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ వర్షం పడుతుంటే చూడడం. ఇటు ఎండ్ సన్ వస్తుంది, ఇటు సైడ్ ఏమో వర్షం పడుతుంది. ఎట్లుంది చూడండి ట్రక్, గుట్ట మీదకి ఎక్కుతున్నాం, లీటర్ 85 డిగ్రీస్ ఉంది. వర్షం ఆగిపోయింది అక్కడ, చాలా వెరైటీ ఉంది చెట్లు మాత్రం. ఇంకా ఇంత వెళ్ళాలి, ఆల్మోస్ట్ అలా వచ్చేసాం అనుకుంటా, 4 అవుతుంది టైం. పొద్దున్నానికంటే నయమేలే. ఇటు చూడండి లొకేషన్ హైలైట్ ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తారో కనిపిస్తలే కానీ ఇద్దరు అయితే ఉన్నారు, ఇద్దరు ఒకరారా
ఇద్దరు అయితే ఉన్నారు, ఒక అమ్మాయి అబ్బాయి. ధైర్యం ఎక్కువ ఘోరంగా. లొకేషన్ చూడండి ఎట్లుందో, సెట్ లొకేషన్ అసలు చెప్పాలంటే ఆల్మోస్ట్ అలా వచ్చేసినాం పీక్కి. చెప్పాలి సన్సెట్ ఎట్ అవుతుంది, ఇటు అవుతుంది. ఇక్కడ క్యాంపింగ్ చేసుకొని వండుకుంటూ ఉంటుంది మజా. హైలైట్ అసలు బెస్ట్ వ్యూ పాయింట్. కంప్లీట్గా సన్ అయితే వెళ్ళిపోయిండు, కనిపించట్లే. సో మేము కూడా వెళ్ళిపోతున్నాం, ఇంకా సన్సెట్ కోసమే వచ్చినాం కాబట్టి. ఇంకొక 4 పీపుల్ ఉన్నారు, వాళ్ళు మెల్లగా వస్తారేమో. ఇంకా వాళ్ళతో మాట్లాడుతుండే, కొంచెం సాంగ్స్ విన్నాం, స్పీకర్ పట్టుకొచ్చినండి కదా. సో కొంచెం టికెట్ పడకముందు వెళ్ళిపోతే బాగుంటుంది. ఫ్లాష్ యూస్ చేస్తే తక్కువ పడుతుంది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి ట్రై చేస్తాం. సో లీవింగ్ దిస్ బ్యూటిఫుల్ లొకేషన్. ముంగట కూడా ఇంకా మంది పోతూనే ఉన్నారు, చాలామందే ఉన్నారు. ఇక్కడ సన్సెట్ కంప్లీటెడ్. స్ట్రీట్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అని ఎవరన్నా మీరు అక్కడ అడిగితే లోకల్లో వాళ్ళు చెప్తారు. సో మేము అలా అడిగి ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడనే తిన్నాం మేము, ముందు రోజు కూడా ఇక్కడ నుంచే తీసుకొని వెళ్ళాము. గైస్ చేసినాము ఇక్కడికి జెడ్ పాయింట్ తర్వాత స్ట్రీట్ చూపించిన కదా, స్ట్రీట్ కాడ తిన్నాం, తినేసి వచ్చేసినాం. సో ఇప్పుడు వండుకుంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి. మీకు ఎక్కడన్నా ఏమైనా చేంజెస్ అనిపిస్తే, ఎక్కడన్నా కంటెంట్ బాగాలేదనిపిస్తే అది కామెంట్, నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా చూసుకుంటాం. థ్యాంక్ యూ.